కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వాకర్స్తో మాట్లాడుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాలని వాకర్స్ కి కాంగ్రెస్ పార్టీ పక్షాన పొన్నం విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ సప్రత్ చోడో మహబత్ జోడో అని ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మనకు మాట్లాడే హక్కు ఉంటుందని పొన్నం తెలిపారు. మార్నింగ్ వాక్ లో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. డిగ్రీ కాలేజీ వాకర్స్ అందరినీ కూడా కలిసి వాళ్ళతో ఉండబడేటువంటి చెడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దామని నేను మరి గౌరవ మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ శాసనసభ పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారు, మిగతా ముఖ్యులందరూ, పట్టణానికి సంబంధించిన ముఖ్యులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి 2009-14 మధ్యలో వేసినటువంటి ట్రాక్ దాని తదుపరి ఓపెన్ జిమ్ వచ్చింది తప్ప ఇంకా జరిగింది ఏమీ లేదు. తప్పకుండా ఈరోజు వాళ్ళన్ని కొన్ని సమస్యల దృష్టి తీసుకొచ్చినారు. ఈవెన్ ఉమెన్ టాయిలెట్స్ కూడా లేవు. ట్రాక్ను మళ్ళీ చేయాల్సి ఉంది. దాంతో పాటుగా ఓపెన్ జిమ్ కూడా ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్తో తీసుకొచ్చేటువంటి